వేములవాడకు చెందిన ఆనంద్ మరియు కోనారావుపేటకు చెందిన శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి సిరిసిల్లకి విష్టాకార్లో నిషేధిత గుట్కా తీసుకువస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాస్ తన సిబ్బంది సంయుక్తంగా వెళ్లి పెద్దూరు వద్ద టాటా విష్టా కార్ నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత అంబర్ జర్దా గుట్కా ప్యాకెట్లు అమ్మితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత అంబర్ జర్దా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారనే సమాచారం ఉంటే డయల్ 100కు కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. ఆనంద్ శంకర్ను 4 లక్షల విలువ గల గుట్కా విష్టాకార్ను సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగిందని తెలిపారు.